ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ మానియా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో స్థానిక అమెరికన్లు నిబ్బరంగా ఉంటే ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇలాంటి వారు సుమారు 1 కోటి కంటే ఎక్కువ మంది ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇక అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆందోళన మాత్రం అమెరికాలో ఉంటున్న విదేశీ పౌరులకు ఉందన్నమాట వాస్తవం. ఇక తాజాగా అమెరికా యూనివర్సిటీలు కూడా విదేశీ విద్యార్థుల్ని వెంటనే అంటే జనవరి 20 లోగా దేశంలోకి వచ్చేయాలని కోరుతున్నాయి. ట్రంప్ వస్తున్నాడు, తర్వాత ఏమైనా జరగచ్చు, త్వరగా వచ్చేయండి అంటూ ఫారిన్ స్టూడెంట్స్ కి మెయిల్స్ పంపుతున్నాయి. ఆ తర్వాత తమని ఆడిపోసుకుంటే లాభం లేదని విద్యార్థుల్ని అలర్ట్ చేస్తున్నాయి. ప్రత్యేక కథనంలో అమెరికా యూనివర్సిటీలు పంపుతున్న SOS గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికాలో జనవరి 20వ తేదీన డొనాల్డ్ ట్రంప్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక సామాన్య పౌరుల విషయాన్ని పక్కన పెడితే అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల విషయానికొస్తే అక్కడి యూనివర్సిటీలు ఈ వింటర్లో తమ తమ ఇళ్లకు వెళ్లిన వారు వెంటనే అమెరికాకు తిరిగి వచ్చేయాలని సందేశాలు పంపుతున్నాయి. వాటిలో ఇండియాకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. జనవరి 20 కంటే ముందొస్తే సేఫ్, లేదంటే ట్రావెల్ బ్యాన్తో పాటు లేనిపోని స్క్రూటినీలతో విద్యార్థులను వెనక్కి తిరిగి పంపించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. గతంలో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీలు స్టూడెంట్స్ను అలర్ట్ చేస్తున్నాయి. కాగా యూనివర్సిటీలు కూడా తాజాగా తలెత్తిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అకాడమిక్ క్యాలెండర్స్ను సర్దుబాట్లు చేస్తున్నాయి. దీంతో స్టూడెంట్స్ ఫ్లైట్ బుకింగ్ చేసుకుని సరైన సమయంలో యూనివర్సిటీలో కాలు మోపాలనేది యూనివర్సిటీల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకి వస్తే దేశ చరిత్రలో గతంలో కని విని ఎరుగని రీతిలో అక్రమంగా ఉన్నవారిని దేశం నుంచి పంపిస్తామని హెచ్చరించారు. అయితే ఇండియాకు చెందిన విద్యార్థులపై పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు, ఎందుకంటే వీరంతా వ్యాలిడ్ స్టూడెంట్ వీసాలు తీసుకుని అమెరికా వెళ్లారు. అయితే తాజాగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అమెరికాలో అడుగుపెట్టి ప్రతి ఒక్కరికి పత్రాలు చెక్ చేయకుండా అమెరికాలోకి అనుమతించింది. అది కాకుండా అమెరికా వెళ్లే మార్గ మధ్యంలోనే పత్రాలు చెక్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇండియా నుంచి వెళ్లేవారు సాధారణంగా దుబాయ్, ఖతర్, అబుదాబీలో హాల్ట్ ఉంటుంది. అక్కడే ఇండియా నుంచి వెళ్లే విద్యార్థుల పత్రాలను స్క్రూటినీ చేస్తారు. పత్రాలు సరిగ్గా లేవంటే మధ్యలోనే తిరిగి పంపుతారు. అమెరికా వరకు కూడా రానియరు. అయినా రిస్క్ ఎందుకని అమెరికా యూనివర్సిటీలు ముందు జాగ్రత్త చర్యగా తమ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులను వెంటనే వచ్చేయాలని మెయిల్స్ పంపుతున్నాయి. ఇక ఇండియా నుంచి ఉన్నత చదువుల కోసం వెళ్లే వారి సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఎన్రోల్మెంట్ విషయానికి వస్తే చైనాను మించిపోయారు. ఇండియన్ స్టూడెంట్స్ 2023-24లో ఇండియన్ స్టూడెంట్స్ 3.3 లక్షల మంది వెళితే చైనా స్టూడెంట్స్ 2.7 లక్షల మంది అమెరికా క్యాంపస్లో కనిపిస్తున్నారు. ట్రంప్ దెబ్బకు అక్కడి యూనివర్సిటీలు అకాడమిక్ క్యాలెండర్ తేదీలను మార్చుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి అమెరికాలో కొత్త సంవత్సరం దాటిన వారం తర్వాత ఇక్కడి యూనివర్సిటీలు ప్రారంభమవుతాయి. అయితే ఈసారి మాత్రం జనవరి 2వ తేదీ నుంచి అకాడమిక్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. అయితే అక్కడి యూనివర్సిటీల ప్రొఫెసర్లు మాత్రం మొదటి వారం తర్వాత అమెరికాలో అడుగుపెట్టడం రిస్క్తో కూడుకుంటుందని విద్యార్థులను హెచ్చరిస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు ఇప్పటికే బుకింగ్ చేసుకున్న టికెట్లను ముందుకు జరుపుకోవాల్సి వస్తోంది. ఇక టికెట్ల విషయానికి వస్తే వింటర్ సీజన్ ముగిసిన తర్వాత నుంచి టికెట్ ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. చాలా మంది విద్యార్థులు ముందస్తు టికెట్ బుక్ చేసుకున్న వారు టికెట్లను రద్దు చేసుకుని మళ్లీ కొత్తగా బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. దీంతో వీరు అదనంగా చేతి నుంచి డబ్బు చెల్లించుకోవాల్సి వస్తోంది. అయితే ప్రొఫెసర్లు విద్యార్థులకు పంపిన సందేహాల్లో ఈసారి స్క్రూటినీతో పాటు సెక్యూరిటీ చెక్లు కఠినంగా ఉండొచ్చని విద్యార్థులకు సూచిస్తున్నారు. విద్యార్థుల డాక్యుమెంట్లు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కాబట్టి ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే వెంటనే యూనివర్సిటీలు ప్రారంభం కావడానికి ముందే అమెరికాలో కాలు మోపాలని సూచిస్తున్నారు. అయితే 2016లో ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా యూనివర్సిటీలు స్టూడెంట్స్కు ట్రావెల్ అడ్వైజరీలు విడుదల చేశాయి. ఈసారి ముందస్తుగా విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేశాయి యూనివర్సిటీలు. అమెరికాలోని పలు యూనివర్సిటీలు కూడా వెంటనే అప్రమత్తమై తమ విద్యార్థులకు ట్రావెల్ అడ్వైజరీలు పంపుతున్నాయి.
చాలామంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా తమ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు చట్టబద్ధంగా అమెరికాలో ఉంటున్నారు, అయినా రిస్క్ తీసుకోదలుచుకోలేదని చెబుతున్నారు. ట్రంప్ వచ్చాక ఏమవుతుందో ఏమో చెప్పలేము, అందుకే ముందస్తుగా అప్రమత్తత అవసరం. అందుకే వెంటనే విదేశీ విద్యార్థులను తమ తమ యూనివర్సిటీలో వచ్చేయాలని సందేశాలు పంపుతున్నామన్నారు. అయితే ట్రంప్ రాకముందే అమెరికాలో కాలు మోపాలనేది యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఉద్దేశం. ట్రంప్ వచ్చిన వెంటనే ఇమ్మిగ్రేషన్ పాలసీని మారిస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం పాటు అక్కడే ఉండాలనుకునే వారు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడానికి అనుమతించేవారు. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ఓపీటీ ప్రోగ్రాంలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఓపీటీ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతిస్తారు. అయితే విద్యార్థులకు సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తితే వారిని ఆదుకోవడానికి యూనివర్సిటీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయని హామీ ఇస్తున్నారు. మొత్తానికి చూస్తే ట్రంప్ పగ్గాలు చేపట్టక ముందే విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ట్రంప్ రాకముందే ఎక్కడి దొంగలు అక్కడే గప్చూప్ అనే సామెత గుర్తుకొస్తోంది.